బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి వేణు మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి, శ్రీధర్, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ అక్షరాభ్యాస సమయంలో సరస్వతి పూజ చేస్తాం. దానికి మించి సావిత్రిబాయి పూలేని స్మరించుకోవాల్సినటువంటి అవసరం. మహిళా విద్యకి మొదటి పీట వేసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. 131వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి మహిళా కౌన్సిలర్లు, అదే సంఘ నాయకులు, మా మున్సిపల్ కౌన్సిలర్లు అందరం కలిసి వారికి ఘన నివాళులు అర్పిస్తుంది. ప్రధానంగా మహానుభావుల జీవితాలు మనకు ఆదర్శప్రాయాలు ఉంటాయి. కారణం ఏంటంటే వారు వారి కోసం జీవించలేదు, సమాజం కోసం జీవించారు. సమాజంలో ఉన్నటువంటి ఏదైతే దాడిత పీడిత జనాల ఉద్ధరణ కోసం వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు, అంటే కేవలం బడుగులు బలహీనలని కాకుండా కట్టుబాట్ల కారణం చేత మహిళల్ని ఇళ్లకే పరిమితం చేసినటువంటి సంస్కృతిని మార్చి ఇవాళ ప్రతి దానిలో, ప్రతి ప్రభుత్వంలోనూ లేదా ఉద్యోగాల్లోనూ, అన్నిటా కూడా రాజకీయాల్లోనూ కూడా సమాన భాగంతో పనిచేస్తున్నటువంటి మహిళా శక్తిని పెరగడానికి కారణం, నాడు జ్యోతిరావు పూలే చేసినటువంటి గొప్ప ఆలోచన. తన భార్య సావిత్రిబాయి పూలే గారి చేత మొట్టమొదటి మహిళా స్కూలు ప్రారంభించినటువంటి, బాలికల స్కూలు ప్రారంభించినటువంటి మహనీయుడు. ఆ కారణం చేత ఇవాళ అనేక మంది మహిళా సోదరీమణులు రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా సమాజంలో అందరితో పాటు సమానంగా వారు కూడా తిరుగుతూ ఉన్నారు. ఈ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను దర్శించింది ఏంటంటే మా ముఖ్యమంత్రి గారి దగ్గర నిజమైనటువంటి పూలే వారసుడిగా మహిళా సాధికారత కోసం ఆయన నిరంతరం తప్పిస్తున్నటువంటి తీరు చాలా ఆదర్శప్రాయమైనటువంటిది. కేవలం గత పాలకులందరూ కూడా మాటలకే పరిమితమయ్యారు, చేతల్లో ఎక్కడ వారి వాస్తవాల్ని చూపించలేకపోయారు. కానీ ఈరోజు ఆ వాస్తవాన్ని చూపిస్తున్నటువంటి మహనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి. వారి అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తాం. జ్యోతిరావు పూలే గారి యొక్క జీవితం మనందరికీ కూడా, ఈ సమాజానికి ఆదర్శప్రాయం. వారి ఆలోచన ధోరణిని మనం కనుక ఆచరించినట్లయితే సమాజం వచ్చే తరాల్లో గొప్ప మార్పు చెంది పేదరికం లేదా వెనుకబాటుతనం, ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే విద్య పెరుగుతుందో ఆ విద్య ద్వారా అందరూ కూడా సమానమైనటువంటి సమాజంలో